నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశ రాజకీయాల్లో సంచలనం. తొలిసారిగా ఎన్ఆర్ఐ రాజకీయ నాయకులు నామినేషన్ బండారం బట్టబయలు. చింతలపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నామినేషన్ రద్దు చేయబోతున్నారా? విదేశాల్లో ఉన్న తన కార్లే తనను పట్టించాయా? వివరాల్లోకి వెళ్తే, జిలకర్రగూడెంకి చెందిన మండల రిటైర్డ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ సేవాధరం దాస్ 25 ఏప్రిల్ 2024 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ న్యూఢిల్లీ ఏపీ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఏలూరు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు చింతలపూడి రిటర్నింగ్ ఆఫీసర్లకు సీనియర్ న్యాయవాది శ్రీ గొట్టుముక్కల రొనాల్డ్ రాజ్ గారి ద్వారా లీగల్ నోటీస్ జారీ చేస్తూ, చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ సొంగ రోషన్ కుమార్ 22 ఏప్రిల్ 2024 దాఖలు చేసిన నామినేషన్ పత్రం మరియు అఫిడవిట్లో కావాలని తను గత 15 సంవత్సరాలుగా అమెరికాలో ఉద్యోగం చేస్తూ, తను తన భార్య గ్రీన్ కార్డ్ పొందిన విషయాన్ని, తన ఇద్దరు పిల్లలు అమెరికన్ సిటిజన్స్ అని మరియు అమెరికాలో వారికి గల బ్యాంక్ అకౌంట్లను, బ్యాంక్ బ్యాలెన్స్లను, హెల్త్ ఇన్సూరెన్స్లను, జనరల్ ఇన్సూరెన్స్లను, ఇట్టి విషయాలను, అమెరికాలో గల ఆస్తుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తన పేర్కొనలేదని, అంతేకాకుండా ఎన్ఆర్ఐ అభ్యర్థులు ఓటు నమోదు ప్రక్రియలో ఫామ్ 6A దాఖలు చేయవలసి ఉన్నదని, ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడం ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధమని, అటువంటి అభ్యర్థుల నామినేషన్లను నిర్ద్వందంగా తిరస్కరించాలని గతంలో గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా తీర్పును చెప్పారని, సదరు టీడీపీ పార్టీ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించాలని లేని ఎడల గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయవలసి ఉంటుందని పేర్కొంటూ, శ్రీ సేవాధరం దాస్ రిటైర్డ్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ తన సీనియర్ న్యాయవాది శ్రీ గొట్టుముక్కల రొనాల్డ్ రాజ్ గారి ద్వారా ఎన్నికల అధికారులకు లీగల్ నోటీసులు పంపబడిందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి ఉద్దేశపూర్వకమైన ఎన్నికల కమిషన్కి తెలియపరచవలసిన అతి ముఖ్యమైన సమాచారాన్ని గోప్యంగా ఉంచడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇటువంటి సమాచారం గోప్యతను ఎన్నికల నియమావళి నేరంగా కూడా పరిగణించబడుతుంది. గతంలో దేశంలో గల సమాచారం గోప్యతపైన ఎన్నికల నియమావళి అంశంపైన మాత్రమే కోర్టులలో వాద్యాలు నడిచాయి. అయితే ఈ వాద్యం ఎన్ఆర్ఐలు వారు కూడబెట్టిన ఆస్తుల వివరాలపై కూపీలాగి వాటిపైన నామినేషన్ను తిరస్కరించామని ఎన్నికల కమిషన్కు నోటీసు ఇవ్వడం అనేది దేశంలోనే ప్రప్రథమం. దీనిపైన దేశ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అయిష్టంగా మరియు అసంపూర్ణంగా తన విదేశీ ప్రస్తావనను లీలగా పేర్కొని ముఖ్యమైన అంశాలను దాచిపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీ సొంగ రోషన్ కుమార్ తన అఫిడవిట్లో తనకు 2 విదేశీ కార్లు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఈ కార్లు 2016లో కొన్నానని పేర్కొన్నారు. ఈ విషయంపై కూపీలాగగా అనేక విషయాలు బయటపడ్డాయి. గ్రీన్ కార్డు కలిగిన వ్యక్తులకు తప్పనిసరిగా సోషల్ సెక్యూరిటీ నంబర్ మరియు వీసా మరియు బ్యాంక్ అకౌంట్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు తప్పనిసరి. రోషన్ కుమార్ మరియు ఆయన భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాలో పనిచేస్తూ జీతాలు పొందుతున్నారని కనుగొన్నారు. కనుక తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లోన్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి. తన అఫిడవిట్లో వీటిలో ఎక్కడ అమెరికాలో ఉన్న చిరునామా గానీ బ్యాంక్ విషయాలు గానీ తెలియపరచలేదు. ఈ ముఖ్యమైన అంశాలపై గోప్యత ఉంచడం అనే అంశంపై తన మెడపై తానే ఉరి బిగించుకునే చందంగా తయారైందని రాజకీయ నాయకులు గుసగుసలాడుతున్నారు. ఈ విషయంపై న్యాయవాద వర్గాలలోనూ, ఎన్నికల అధికారుల్లోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎన్నికల నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసే ఫామ్ 26 అఫిడవిట్లో ప్రముఖంగా అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ సూచన చేస్తూ, విదేశాల్లో నివసిస్తున్న వారు వారి ఆస్తులను, డిపాజిట్లను, బ్యాంక్ అకౌంట్లను, అప్పులను విధిగా పేర్కొనాలని ఎన్నికల నియమావళి స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా చింతలపూడి తెలుగుదేశం అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీనివలన తెలుగుదేశం పార్టీ అప్రతిష్ట పాలు అవుతుందని, తెలుగుదేశం పార్టీ ఒక వర్గం వారు అభ్యర్థిని మార్చి
నష్ట నివారణ చర్యలు తీసుకుంటే బాగుంటుందని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. ఏది ఏమైనప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ విషయంలో జాగ్రత్త వహించిన తను పిల్లి పాలు తాగుతుంటే ఎవరూ చూడరనే నానుడిగా తప్పుడు తాకడాలుగా నామినేషన్ వేసిన చింతలపూడి అభ్యర్థి శ్రీ సొంగ రోషన్ కుమార్ పై తెలుగుదేశం పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. నా పేరు సేవా ధర్మదాస్. నేను మండల విద్యాశాఖ అధికారిగా రిటైర్ అయి ఉన్నాను. మరి నేను ఒక భారతీయ పౌరుడిగా మరి నేను మీకు పరిచయం చేసుకోవడం అనేది నాకు ఆనందంగా ఉంది. ఈ యొక్క ఫోర్త్ ఎస్టేట్ వారు విషయాల్ని సక్రమంగా తెలియజేస్తారని ఆశిస్తూ, నేను జీలకర్రగూడ నివాసిని, కామరకోట మండలం చింతలపూడి నియోజకవర్గంలో నేను ఒకరిగా నమోదై ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో మనకు వచ్చినటువంటి ఎలక్షన్ విషయాల్లో నామినేషన్ పర్వం 18 నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ చింతలపూడి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపు నుండి సొంగ రోషన్ కుమార్ గారు పోటీ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా వారు 22వ తారీఖున నామినేషన్స్ సబ్మిట్ చేయడం అనేది జరిగింది. వారి యొక్క నామినేషన్ విధి విధానాలు పబ్లిక్ డొమైన్ నుంచి పరిశీలించగా వారు పొందుపరచాల్సినటువంటి చాలా విషయాలు గోప్యంగా ఉంచినట్టుగాను, వారు ఎన్ఆర్ఐగా ఉండే 15 సంవత్సరాల్లో వారికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ ఆ సౌకర్యాలను కూడా దానిలో ఏ విధంగా కూడా పొందుపరచలేదని గమనించి సదరు విషయాల్ని 2014లో ఎలక్షన్ కమిషన్ వారు ఎన్ఆర్ఐ వారు ఎలాగా వారి యొక్క వివరాలను పొందుపరచాలి అనేటువంటి విషయాన్ని కూడా కూలక్రుషంగా దానిలో చెప్పడం అనేది జరిగింది. మరి దాన్ని వైలేట్ చేస్తూ విషయాన్ని గోప్యంగా ఉంచారా అనేటువంటిది నా యొక్క అభ్యోగం కావాలి. ఈ పరిస్థితుల్లో వారికి ఉండేటువంటి డిపాజిట్సే కానీ, జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ విషయాలే కానీ ఎన్ఆర్ఐగా లేదా ఇంకా జనరల్లో ఇంకా విషయాలు డిపాజిట్స్ అక్కడ రెసిడెంట్గా ఉన్నప్పుడు వారి యొక్క ఆస్తుల వివరాలు కానీ దానిలో ఏమాత్రం కూడా పొందుపరచకుండా ఉండటం అనేది జరిగింది. మరి ఆయనకి 2 కార్లు ఉన్నాయని, ఆ కార్లు కూడాను మెర్సిడెస్ బెంజ్ ఒకటి, రెండోది సుబారో సంథింగ్ దాని పేరు ఏదో ఉంది, మరి అది నాకు క్లియర్గా తెలియదు కానీ దాన్ని పొందుపరిచాను నోటీస్లో. మరి దాని విలువ కూడాను తక్కువగా చూపించడం అనేది జరిగింది. మరి అది కరెక్ట్ కాదనేటువంటిది నా భావన. మరి ఈ పరిస్థితుల్లో వారు ఏ విధంగా ఎన్ఆర్ఐ గారు ఓటు నమోదు చేసుకునే విషయంలో కూడాను 6A లో చేయాల్సినటువంటి విషయాన్ని కూడా వైలేట్ చేశారేమో అనేటువంటి దాన్ని కూడాను ఎలక్షన్ కమిషన్ వారిని ఒకసారి పరిశీలించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు వారి వివరాలన్నీ కూడాను సక్రమంగా తీసుకుని వారు ఇచ్చినట్లయితే బాగుండేది అనేటువంటిది నా భావన. అలా కాకపోయినట్లయితే ఇప్పటికీ సమయం దాటిపోయినటువంటి విషయం తెలిసిందే కాబట్టి ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమాత్రం సరిగా లేనప్పుడు వారి యొక్క నామినేషన్ని రద్దు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సదరు విషయాన్ని ఇంకా సుప్రీంకోర్టులో తీర్పును కూడా దానిలో రిఫరెన్సెస్ ఫైల్ చేయడం అనేది జరిగింది మా యొక్క అడ్వకేట్ రామరాజు గారి ద్వారా. మరి ఆ విషయాలన్నింటినీ కూడా సూలభంగా పరిశీలించి సరైనటువంటి వ్యక్తిని సరైనటువంటి ప్రజల కోసం ప్రజాస్వామ్యంలో ఇవ్వడం అనేది మంచిదని నేను భావిస్తూ, నేను ఒక విద్యావేత్తగా మరి ఒక భారతీయ పౌరుడిగా మరి ఆ విషయాలన్నింటినీ ఒకసారి పరిశీలించేందుకు నేను కమిషన్ ఎలక్షన్ కమిషన్ వారిని కోరి ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి, జాయింట్ కలెక్టర్ వారికి, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి, ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి నా యొక్క నోటీస్ని సగౌరవంగా పంపించడం అనేది జరిగింది.